హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు విద్యా ఉద్యోగ వార్తలు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఉద్యోగ వార్తలు చూసినట్లయితే అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు జరగడం జరిగింది. ఇక ఆర్ఓ ప్లాంట్ వాడిని ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. జనవరి 20 తర్వాత ఆందోళనలు. ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పేర్కొనడం జరిగింది. జనవరి 20 నుంచి వారు ఆందోళన చేపడతామని. ఇంకా పోతే ఇక్కడ 18న ఆర్ఐఎంసీ పరీక్ష నిర్వహించబడుతుంది. అది రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 18న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేశారు. మంగళవారం ఒక ప్రకటనలో 2022 జూలై అడ్మిషన్ల కోసం విజయవాడలోని బిషప్ అజరయ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. 18న ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు మ్యాథమెటిక్స్, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు జనరల్ నాలెడ్జ్, 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ఇంగ్లీష్ పరీక్ష జరుగుతాయన్నారు. ఇకపోతే పిఆర్సీ వెంటనే ప్రకటించాల్సిందే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఉపాధ్యాయులు ఉద్యమం బాటపట్టారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. కర్నూలులో బొప్పరాజు, విశాఖ, కాకినాడలో బండి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇకపోతే ఫ్రెండ్స్, ఇందులో ముఖ్యంగా పిఆర్సీని వెంటనే ప్రకటించాలని, ఇతర సమస్యలు మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి ఉద్యమం బాటపట్టారు. ఏపీజేఏసీ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీల పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ నెల 10వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చినప్పటికీ తాము పనిచేస్తున్న కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. భోజన విరామ సమయంలో ఆయా కార్యాలయాల వద్ద ఉద్యోగులు, పాఠశాలల ఎదుట ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. 11వ ఓపీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పెండింగ్ డిఎలను వెంటనే ప్రకటించాలని, ఇతర హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. పలు ప్రజా సంక్షేమ సంఘాలు మద్దతు కూడా తెలియజేశాయి. కర్నూలు కలెక్టరేట్లోని తూర్పు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ సెక్రటరీ జనరల్ జి హృదయరాజు, అలాగే ఏపీ ఎన్జిఓల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీ శివారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వంపై ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఉద్యమంతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వం అందే బాధ్యత అని కూడా పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మరి ఎన్జిఓ హోమ్లో మరి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్లు పాల్గొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద ఏంటంటే పిఆర్సీ వెంటనే ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట పడడం జరిగింది. ఇకపోతే పిఆర్సీ అమలుకు సీఎం పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తూ ఉంది. వారం 10 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని, ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 11వ పిఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, వారం రోజుల్లో పిఆర్సీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. విజయవాడ ఆర్ఎన్బి భవన్లో మీడియాతో మాట్లాడుతూ మరి ఇప్పటికే పిఆర్సీ చైర్మన్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారని, పిఆర్సీ అమలుకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ఆ ప్రక్రియ నడుస్తుందని ఆయన అన్నారు. విభజన తర్వాత రాష్ట్ర ఆదాయ వనరులు తగ్గాయని, అలాగే కరోనా వల్ల కూడా రాష్ట్ర ఆదాయం ఒడిదుడుకులకు గురైందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని సహకరించాలని, సంయమనం పాటించాలని ఆయన ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఇకపోతే దేశంలో 27% మంది పిల్లలకే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. 26.1% మంది పిల్లల చదువులకు అందుబాటులో లేని స్మార్ట్ ఫోన్లు. రాష్ట్రంలో స్కూళ్ళకు వెళ్లే పిల్లల్లో 72.3% విద్యార్థుల ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు. ఇందులో అన్ని వేళల్లో చదువులకు అందుబాటులో ఉంటున్న ఫోన్లు 30%, 18% మంది పిల్లలకు అందుబాటులో లేని స్మార్ట్ ఫోన్లు. 2021 జాతీయ విద్యా వార్షిక సర్వేలో ఈ అంశాలు వెల్లడైనట్లు తెలిసింది. ఇకపోతే సచివాలయ ఉద్యోగులకు సాధారణ బదిలీలు ఉండాలని చెప్పేసి, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా సాధారణ బదిలీలకు అవకాశం కల్పించాలని గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ పాషా ప్రభుత్వాన్ని కోరారు. 2 ఏళ్ల ప్రొబేషన్ పూర్తయిన సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ వర్తింపజేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామవార్డు సచివాలయ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్పోర్ట్ కోటాలో అభ్యర్థులు లేకుంటే ఓపెన్లోనే ఆ పోస్టులు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ పేర్కొనడం జరుగుతూ ఉంది. ఏపీ అగ్రికల్చరల్ సర్వీస్లో 6 అగ్రికల్చరల్ ఆఫీసర్ పోస్టుల కోసం గతంలో నోటిఫికేషన్ ఇచ్చామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేశారు. మంగళవారం ప్రకటన అయితే వీటిలో జోన్ 4లోని ఒక పోస్టు స్పోర్ట్స్ కోటాలో కోటా నాన్ లోకల్ కేటగిరీకి కేటాయించడం జరిగిందన్నారు. అయితే జీవో నెంబర్ 13 ప్రకారం స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థులు ఎవరూ దరఖాస్తు చేసుకోకుంటే ఓపెన్ కాంపిటీషన్ కింద భర్తీ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ పోస్టు కోసం 18 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఇక ఫ్రెండ్స్ లైఫ్ సర్టిఫికేట్కు 31 దాకా గడువు ఉంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించేందుకు తుది గడువును 31వ తేదీ దాకా పొడిగించుతున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం చెప్పారు. నేరుగా లేదంటే డిజిటల్ పద్ధతిలో ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే ఇప్పుడు సర్టిఫికేట్ సమర్పించవచ్చన్నారు. ఫ్రెండ్స్ మరి ఏపీలో మంగళగిరికి ఇంటర్ బోర్డు తరలించినట్లు తెలుస్తూ ఉంది. విజయవాడ నాగార్జున నగర్లోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని మంగళగిరికి తరలించారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు సచివాలయానికి దగ్గరగా ఉండటానికి వీలుగా మంగళగిరికి మార్చేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆయా విభాగాలను తరలిస్తున్నారు. బోర్డు కార్యాలయంలో మిగిలిన వస్తువులు మంగళవారం వాహనాలు ఎక్కించి తీసుకెళ్లారు. దీంతో ఇక్కడ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇకపోతే ఫ్రెండ్స్ ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు వినతి. ఇక గమనించండి, ఉపాధ్యాయులు ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు నియమించాలని సీఎం జగన్కు విన్నవించినట్లు ప్రైవేటు ఉపాధ్యక్షులు, లెక్చరర్ సంఘం అధ్యక్షుడు అంబేద్కర్ తెలియజేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజుతో కలిసి ఆయన సీఎంను కలిసినట్లు పేర్కొన్నారు. లక్షల మంది పైగా ఉన్న ప్రైవేటు సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం తరఫున అందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరామని ఆయన తెలియజేశారు. ఫ్రెండ్స్ 2 మాధ్యాలకు ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఆంగ్ల మాధ్యమాలకు సెక్షన్ల వారీగా ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రోగ్రెసివ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జమాల్ రెడ్డి కోరారు. 2 మాధ్యమాలను కలిపి ఒకటిగానే పరిగణించాలని, అలా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని చెప్పడం తెలుగు మాధ్యమాన్ని మూసివేయడమేనని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ నేటి నుంచి పాలిసెట్ తుది విడత వెబ్ కౌన్సిలింగ్ జరగబోతుంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు తుది విడత వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. జిల్లా సమన్వయకర్త జి రాజేశ్వర్ తెలియజేశారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 8-9 తేదీల్లో ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు, 9-10 తేదీల్లో ధృవపత్రాల పరిశీలన, 8-11 వరకు కళాశాల కోర్సుల ఎంపిక, 13 సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఫ్రెండ్స్ 65 ప్రభుత్వ బడుల్లో సిబిఎస్ఈ అమలు చేస్తున్నట్లు, తొలి విడతగా ఎంపిక చేసిన అధికారులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, స్కూళ్ల ఎంపికపై జిల్లా అధికారుల కినుక, కనీస సమాచారం ఇవ్వలేదని విమర్శ. ఓకే, ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఏపీలో ఉద్యోగుల పోరుబాట, నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు. రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు కలెక్టరేట్లు, కార్యాలయాలు ఎదుట నిరసన. ఫ్రెండ్స్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛన్దారులు పోరుబాట పెట్టారు. పీఆర్సీ సహా మొత్తం 71 ఆర్థికేతర డిమాండ్లు నెరవేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ నిరసనకు దిగడం జరిగింది. తొలిదశ ఉద్యమంలో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలలో ఉపాధ్యాయులు, పలు సంఘాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మండల, తాలూకా, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాలు మొదలు రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతుల కార్యాలయాల వరకు అన్ని చోట్ల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడం జరిగింది. ఫ్రెండ్స్ విజయవాడ, కాకినాడలో కూడా అలాగే వారంలోగా పీఆర్సీ ప్రకటిస్తారని వెల్లడించినట్లు తెలుస్తుంది. సీఎం జగన్ వారం రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించాడు. ఇప్పటికే దీని అమలుపై అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారని, ప్రస్తుతం ఈ ప్రక్రియ నడుస్తుందని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ ఐరోపాలో 5-14 ఏళ్ల పిల్లలు అధికంగా కోవిడ్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 432 ఒమిక్రాన్ కేసులు ఐరోపా ప్రాంతంలోని 21 దేశాల్లో 432 ఒమిక్రాన్ కేసులు బయటపడినట్లు డాక్టర్ హాన్స్ కుక్ తెలియజేశారు. ఈ కొత్త వేరియంట్ మరింతగా వ్యాప్తి చెందుతుందని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా అనే అంశాలు పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఫ్రెండ్స్ ప్రతి పాఠశాల మధ్య విజ్ఞానం ఆలోచనల మార్పునకు పాఠశాల విద్యాశాఖ ట్విన్నింగ్ స్కూల్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక పాఠశాల విద్యార్థులు మరో పాఠశాల పిల్లలతో మమేకమవుతారు. ఆయా బడుల్లోని సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలు, కొత్త విధానాలు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటారు. 1 డిసెంబర్ 3వ వారంలో ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఒక్కో జిల్లాకు 200 పాఠశాలల చొప్పున 2600 బడులను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల్లోని 100 పాఠశాలలు మరో 100 బడులతో పరస్పరం భాగస్వాములు అవుతారు. 2 మాధ్యమాలకు ఒకే గది. ఫ్రెండ్స్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సంబంధించి రోజుకు విధంగా విడుదలవుతున్న ఉత్తర్వులు గందరగోళానికి గురి చేస్తున్నాయి. తొలుత ఉన్నత పాఠశాలలో విలీనం చేసిన 3, 4, 5 తరగతులకు 3 గదులు నిర్మించాలని ఆదేశించారు. తాజాగా మాధ్యమంతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్మించాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో 2 మాధ్యమాలకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి ఉంది. ఇది ఇబ్బందికరంగా అని ఉంటుందని పలువురు వాపోతూ ఉన్నారు. జిల్లాలో 136 ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు విలీనమయ్యాయి. ఆయా పాఠశాలలకు నాడు నేడులో 2వ విడత కింద 758 అదనపు తరగతి గదులు మంజూరు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం
1 నుంచి 59 లోపు విద్యార్థులు ఉంటే ఒకటి, 60 నుంచి 99 వరకు ఉంటే 2, 100 నుంచి 139 వరకు విద్యార్థులు ఉంటే 3 రోజులు నిర్మిస్తారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలని అడగాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ ఐకాస్ చైర్మన్ బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఆర్సీ నివేదిక ఎందుకు దాస్తున్నారో తెలియలేదని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఆ సంఘాలకు పిఆర్సీ డిఏలు వద్ద ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత కూడా పిఆర్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషను పిఆర్సీ నివేదికను తక్షణం బయటపెట్టాలన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి డిమాండ్ చేయడం జరిగింది. పిఆర్సీ నివేదికను ప్రభుత్వం తక్షణమే బయటపెట్టాలని ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంఘంపై ఉద్యమంపై జిల్లాల వారీగా ప్రచారం చేయడానికి మంగళవారం విశాఖపట్నం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాము 50% ఫిట్మెంట్ కోరామని, విశాఖపట్నం తిరుపతి విజయవాడలో 30% హెచ్ఆర్ఏ డిమాండ్ చేశామన్నారు. మొత్తం 71 డిమాండ్లతో ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. విద్యాదీవెనకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయడం జరిగింది. విద్యాదీవెన పథకం అమలుకు సచివాలయ పరిధిలో ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పించి వారితో వివరాలు నమోదు చేయించాలని సాంఘిక సంక్షేమ ఉప సంచాలకుడు కె సునీల్ రాజ్ కుమార్ ఆదేశించారు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించిన సీఎం హామీ ఇచ్చిన తర్వాత నిరసనలు ఎందుకు అని చెప్పేసి బండి శ్రీనివాసరావు బొప్పరాజుకు రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ దివాకర్ ప్రశ్న. రెవెన్యూ జేఏసీలోని సంఘాల నిరసనలో పాల్గొనట్లేదని స్పష్టీకరణ. మూడో ముప్పు భారీగా ఉండొచ్చు అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఐఎంఏ హెచ్చరిక, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన. రీఇన్ఫెక్షన్ రేటు 3 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. తౌడువే ముప్పు తీవ్రంగా ఉండొచ్చని, వ్యాక్సిన్తోనే అడ్డు కట్టబడుతుందని, మాస్క్, సామాజిక దూరం తప్పనిసరి అని, 12 నుంచి 18 ఏళ్ల వారికి టీకా ఇవ్వాలని కేంద్రానికి ఐఎంఏ సూచన చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఏంటంటే మనకున్నటువంటి విద్యా ఉద్యోగ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.